సోదరులు మాజీ మంత్రివర్యులు హుజూర్నగర్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి రవీంద్ర నాయక్ గారికి మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారికి చాలా మంది వేదికలున్న పెద్దలందరూ అశ్వత్థామరెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు గారు అందరూ ఉన్నారు ఎవరు ఏం తప్పుగా భావించొద్దు సమయం తక్కువ ఉంది అందరూ లేచిపోయే టైం అయింది కాబట్టి మీ అందరూ కూడా సోదర సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఐదు సంవత్సరాలు కాలం ఉండాల్సిన ఎమ్మెల్యే 3.5 సంవత్సరాలకే రాజీనామా చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది ఈ నియంత కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసి అసెంబ్లీలో ఏ విధంగా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందో మరొకసారి ఈ మునుగోడు ప్రజల్ని అవమానించి అభివృద్ధికి సహకరించినందుకు నిరసనగా రాజీనామా చేసి ఈ మునుగోడుల ప్రజల తీర్పు కోసం రాజీనామా చేసిన కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట నాకెవరు ఎదురు లేదు అని అంటున్నాను నేను చెప్తున్నా నీ టైం దగ్గర పడ్డది నువ్వు ఏ రోజైతే తెలంగాణ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల బిడ్డ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారిని అవమానించి బయటికి పంపినవో ఆ రోజే నీకు నీ పతనం స్టార్ట్ అయింది కాలేదా అయిందా లేదా ఈటల రాజేందర్ అంటే తెలవని బిడ్డలే ఇక్కడ మన తెలంగాణలో అటువంటి వ్యక్తిని అవమానించి బయటకు పంపించిందంటే గంగుల కమలాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పువ్వారు అజయ్ కుమార్ ఎర్రబెల్లి దయాకరావులు తెలంగాణ ద్రోహిని సంకలబెట్టి మనందరి ప్రియతమ నాయకుడు మన బడుగు బలహీన వర్గాల బిడ్డని బయటికి పంపించినప్పుడే అప్పుడే ఆలోచన స్టార్ట్ అయింది సోదరులారా ఈరోజు తెలంగాణలో ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతారు అంతకంటే ఎక్కువ దమ్ము లేదు ఈ ముఖ్యమంత్రిని మాట్లాడి జిల్లా అభివృద్ధికి కానీ ఇంకేదో డెవలప్మెంట్ చేసే దమ్ము ధైర్యం ఈ జిల్లా మంత్రి గారు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గర పోయే ధైర్యం లేదు వాళ్ళొక బానిస బతుకు వాళ్ళొక జీవనాలు కేసీఆర్ గారు చెప్తే వాళ్ళు నాయకులు కాలేరు ఎప్పటికి కూడా అవుతారా అవుతారా చెప్పండి కారు ఎందుకంటే ఒక వ్యక్తి 3.5 ఏళ్లలో నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక ఎన్నుకున్న ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చలేక ప్రభుత్వంతో పోరాడి పోరాడి ప్రభుత్వం వాళ్ళ పాలతగారి వచ్చేటట్టు పదవి త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోతే ఈ సన్నాసులు దద్దమ్మలు వచ్చి ఊరికో ఎమ్మెల్యేలు వచ్చి అవినీతి సంచులు తీసుకొచ్చి నన్ను ఓడగొట్టమని చెప్తున్నారు ఇది న్యాయమేనా న్యాయమేనా ఒక్క వ్యక్తిని ఓడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడైనా చరిత్రలో చూసిందా స్వయాన ప్రాణాలు అందుకున్న ముఖ్యమంత్రిని లంకల పల్లి తీసుకొచ్చినాం లంకల పల్లి తీసుకురాలే ఆయన కొడుకొచ్చి గడ్డి పిల్ల కాడ కూర్చుంటారట ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు ఒక్కనాడు మన చల్లగూడెం నిర్వహణ గురించి రాలే కిష్టాంతని ప్రాజెక్ట్ ఏమైందని రాలే భూ నిర్వాహకుల సమస్యల గురించి మాట్లాడలే పోలీసులు పెట్టి బలవంతంగా చేసిందో అటువంటి హరీష్ రావు వచ్చి ఇప్పుడు మర్రిగూడలో కూర్చొని పార్టీ మారకుంటే బెదిరించి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని గులాబీ కండో కప్పుతున్నారు మరి ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తారా అరే నువ్వు మునుగోడు ప్రజల్ని అవినీతి సొమ్ముతో కొనాలని చూస్తున్నావు కదా నీకు ఒక చెంప హుజురాబాద్ ప్రజలు చెంప వాయించలేని డబ్బు అధికారం కంటే ప్రజాశక్తి గొప్పది అని చెప్పి ఆత్మగౌరవాన్ని ఫైదా చేసిన హుజురాబాద్ ప్రజలకు సలాం చేస్తే ఈటల రాజేందర్ గారిని గెలిపించలేదా అంటే కేసీఆర్ నీ దగ్గర డబ్బు అధికారం ఉంది నువ్వు తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పుని నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా సరే 2వ సారి అధికారంలో 18 మందిలో 12 మందిని తీసుకొని అహంకారంతో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినావు ఏ రోజైతే నువ్వు ప్రతిపక్షం లేకుండా చేసినావో ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీరందరూ చెప్పండి, ఆయన అధికారంలో ఉండు, అడిగేటోడు ఉండాలన్నా మీ తరఫున కొట్లాడేటో ఉండాలన్నా చెప్పండి. మహిళ చెప్పండి, మీ తరఫున అసెంబ్లీలో కానీ ఈటల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఈ నియోజకకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా మీ కొరకు కొట్లాడాలని తోడు కావాలి. ఎందుకంటే ఆయనకు ఎదురు లేదనుకుంటున్నాడు, నా దగ్గర అధికారం ఉంది డబ్బు ఉంది కాబట్టి నా ముందర ఎవరు మాట్లాడద్దు అంటుండు. మాట్లాడకుండా కూర్చున్నామా? భయపడింట్లో కూర్చున్నామా? 5 సంవత్సరాలు కాలం ఉండాల్సిన ఎమ్మెల్యే 3.5 సంవత్సరాలకే రాజీనామా చేసిండు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది? ఈ నియంత కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసి అసెంబ్లీలో ఏ విధంగా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందో మరొకసారి ఈ మునుగోడు ప్రజల్ని అవమానించి అభివృద్ధికి సహకరించినందుకు నిరసనగా రాజీనామా చేసి ఈ మునుగోడుల ప్రజల తీర్పు కోసం రాజీనామా చేసిన కేసీఆర్ ఆడిందే ఆట పాడిందే పాట, నాకెవరు ఎదురు లేదు అని అంటున్నాను. నేను చెప్తున్నా, నీ టైం దగ్గర పడ్డది. నువ్వు ఏ రోజైతే తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారిని అవమానించి బయటికి పంపినవో ఆ రోజే నీకు నీ పతనం స్టార్ట్ అయింది. కాలేదా? అయిందా లేదా? ఈటల రాజేందర్ అంటే తెలవని బిడ్డలే ఇక్కడ మన తెలంగాణలో. అటువంటి వ్యక్తిని అవమానించి బయటకు పంపించిందంటే గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వార అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకరావులు తెలంగాణ ద్రోహిని సంకలబెట్టి మనందరి ప్రియతమ నాయకుడు మన బడుగు బలహీన వర్గాల బిడ్డని బయటికి పంపించినప్పుడే అప్పుడే ఆలోచన స్టార్ట్ అయింది. సోదరులారా, ఈరోజు తెలంగాణలో ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతాడు, అంతకంటే ఎక్కువ దమ్ము లేదు. ఈ ముఖ్యమంత్రిని మాట్లాడి జిల్లా అభివృద్ధికి కానీ ఇంకేదో డెవలప్మెంట్ చేసే దమ్ము ధైర్యం ఈ జిల్లా మంత్రి గారు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఈ ముఖ్యమంత్రి దగ్గర పోయే ధైర్యం లేదు. వాళ్ళ యొక్క బానిస బతుకు, వాళ్ళ యొక్క జీవనాలు కేసీఆర్ గారు చెప్తే వాళ్ళు నాయకులు కాలేరు ఎప్పటికి కూడా. అయితారా? అయితారా చెప్పండి? కారు. ఎందుకంటే ఒక వ్యక్తి 3.5 ఏళ్లలో నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేక, ఎన్నుకున్న ప్రజలకు హామీనిచ్చి నెరవేర్చలేక, ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వం వాళ్ళ కాలతగాని వచ్చేటట్టు పదవి త్యాగం చేసి ప్రజల దగ్గరికి పోతే ఈ సన్నాసులు దద్దమ్మలు వచ్చి ఊరికో ఎమ్మెల్యేలు వచ్చి అవినీతి సంచులు తీసుకొచ్చి నన్ను ఓడగొట్టమని చెప్తున్నారు. ఇది న్యాయమేనా? న్యాయమేనా? ఒక్క వ్యక్తిని ఓడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడైనా చరిత్రలో చూసిందా? స్వయాన ప్రాణంలో పండుకున్న ముఖ్యమంత్రిని లంకలపల్లి తీసుకొచ్చినాం. లంకలపల్లి తీసుకురాలే, ఆయన కొడుకొచ్చి గడ్డ పిల్ల కాడ కూర్చుంటాడట. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు ఒక్కనాడు మన చల్లగూడెం నిర్వాహం గురించి రాలే, కిష్టాంతరి ప్రాజెక్ట్ ఏమైందని రాలే, భూ నిర్వాహకుల సమస్యల గురించి మాట్లాడలే, పోలీసులు పెట్టి బలవంతంగా చేసిందో. అటువంటి హరీష్ రావు వచ్చి ఇప్పుడు మర్రిగూడెంలో కూర్చొని పార్టీ మారకుంటే బెదిరించి డబ్బులిచ్చి లొంగ తీసుకొని గులాబీ కండో కప్పుతున్నారు. మరి ప్రజలు వాళ్ళకు ఓట్లు వేస్తారా? వేస్తారా? అరే, నువ్వు మునుగోడు ప్రజల్ని అవినీతి సొమ్ముతో కొనాలని చూస్తున్నావు కదా, నీకు ఒక చెంత హుజురాబాద్ ప్రజలు చెంత వాయించలేని డబ్బు అధికారం కంటే ప్రజాశక్తి గొప్పది అని చెప్పి ఆత్మగౌరవాన్ని బయట అధిరేసిన హుజురాబాద్ ప్రజలకు సలాం చేస్తే ఈటల రాజేందర్ గారిని గెలిపించలేదా? అంటే కేసీఆర్ నీ దగ్గర డబ్బు అధికారం ఉంది, నువ్వు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని నీకు 90 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా సరే 2వ సారి అధికారంలో 18 మందిలో 12 మందిని తీసుకొని అహంకారంతో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినావు. ఏ రోజైతే నువ్వు ప్రతిపక్షం లేకుండా చేసినావో ఆ రోజు నీ పతనం స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీరందరూ చెప్పండి, ఆయన అధికారంలో ఉండు, అడిగేటోడు ఉండాలన్నా మీ తరఫున కొట్లాడేటోడు ఉండాలన్నా వద్దా? చెప్పండి మహిళ, చెప్పండి. మీ తరఫున అసెంబ్లీలో కానీ ఈటల రాజేందర్ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఈ నియోజకవర్గ వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నా వద్దా? ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా మీ కొరకు కొట్లాడాలని తోడు కావాలి. ఎందుకంటే ఆయనకు ఎదురు లేదనుకుంటుడు, నా దగ్గర అధికారం ఉంది, డబ్బుంది కాబట్టి నా ముందర ఎవరు మాట్లాడద్దు అంటుండు. మాట్లాడకుండా కూర్చున్నామా? భయపడి ఇంట్లో కూర్చున్నామా?